మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల కమిషనర్ 14వ తేదీని నిర్ణయించడంతో విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి మరియు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు సాలూరు మున్సిపల్ కార్యాలయంను తనిఖీ చేయడం జరిగింది. కౌంటింగ్ సమయంలో బయట వ్యక్తులు ఎవరూ రాకుండా అలాగే మున్సిపల్ ఆవరణంలో మరియు చుట్టూ ఉండే ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఇటు పోలీస్ అధికారులు అటు మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షించడం జరిగింది. మున్సిపల్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను స్వయంగా కమిషనర్ రమణమూర్తి అప్పలనాయుడు పర్యవేక్షించారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనవసరమైన వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలియజేశారు. నమస్కారం అండి, నేను సాలూరు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో సాలూరులో 29 వార్డులకు గాను 39,202 ఓట్లు ఉన్నాయండి. దానిలో 28,659 ఓట్లు పోల్ అవడం జరిగింది. మొత్తం పోల్ పర్సంటేజ్ 73.11% ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం 14వ తేదీ రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ మొత్తం 29 వార్డులకు గాను 2 రౌండ్లు పూర్తి చేయాలని నిర్దేశించడం జరిగింది. ఆ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటి రౌండు 1 నుంచి 15 వార్డుల వరకు కౌంటింగ్ అవుతుందండి. తదనంతరం 2 రౌండు 16 నుంచి 28 వార్డులు చేయడం జరుగుతుంది. మొత్తం 15 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కో టేబుల్కి 3 తక్కువ లేకుండా కౌంటింగ్ సిబ్బందిని ఆల్రెడీ 2 సార్లు శిక్షణ కూడా జరిగింది. వారికి నేను కూడా ఒకసారి శిక్షణ జరిగింది. కౌంటింగ్ ఉదయం 8 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు అవుతుంది. తదనంతరం 15 వార్డులు ఎన్నిక జరగడం జరుగుతుందండి. తదుపరి 2వ విడతగా 16 వార్డు నుంచి 29 వార్డు వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందండి. దయచేసి అభ్యర్థులు కానీ ఎన్నికల ఏజెంట్లు కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ పత్రికా మిత్రులు కానీ అందరికీ ఆహ్వానం, ఎవరు సెల్ ఫోన్లు కానీ ఈవెన్ పెన్ను పేపర్ కూడా ఎవరు తీసుకురావడానికి పర్మిషన్ చేద్దండి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి పెన్ను పేపరు కౌంటింగ్ హాల్లో మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైనా సెల్ ఫోన్లు ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ డిపాజిట్ పెడతామండి. ఈ డిపాజిట్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులు తనిఖీ అనంతరం బయట పంపడం జరుగుతుందండి. కౌంటింగ్ హాల్లో టీలు టిఫిన్లు అలాంటి ఏర్పాట్లు ఏమి చేయడం జరగదండి. కౌంటింగ్ హాల్లో కేవలం కౌంటింగ్ వరకే జరుగుతుంది. బయట వస్తే టీలు టీ అలాంటి ఏమి కావాలంటే బయట రూమ్లో అవుట్ సైడ్లో ఎవరికి కావాలి ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్ ఎవరైనా వస్తే కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటకు వెళ్ళడానికి ఎన్నికల అధికారి పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి లేదండి. ఇది ఈ ప్రకారంగా 2 రౌండ్లో బహుశా 20 గంటల వల్ల కౌంటింగ్ పూర్తవుతుందని భావిస్తుంది. సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతంలో షాపులు ఏమి ఉంటే కొంచెం అక్కడ సిబ్బంది చేరి కొంచెం ఇబ్బంది అవుతుంది.